లో కూర్చుని ఆవకాయ పెచ్చులు మాగాయ పెచ్చులు వేళ్ల మధ్యలో ఎడం చేతికి పెట్టుకుని, ఎడం చేతిలో పెట్టుకుని తినడం దూష్యం, ఎడం చేతిలో పెట్టుకుని అది కుడి చేతితో తీసుకుని అందులో నిలబడి తినడం మరీ దూష్యం, నిలబడి మాట్లాడుతూ తినడం మరీ దూష్యం, తిరుగుతూ తినడం మరీ దూష్యం. ఇన్ని చేస్తూ ఆ అన్నం తింటూ అక్కడ ఉన్నవాడు ఒకళ్ళు లేచి ఇవరే ఇదిగో మాగాయ మొక్కలిస్తుండేవాడు, ఆ మాగాయ ముక్క ఇలా పెట్టుకుని ఆ మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు నంచుకుంటూ ఈ పెరుగన్నం అంతా తింటుండేవాడు. తింటుంటే ఇది చూసి పోని అది కూడా ఈ పెట్టుకున్నటువంటి ఎడంచెయ్యి కాస్త ఇలా కదపడానికో ఇలా కుడి చేతిలో పోసుకు తినడానికో కుదరదట. ఎందుకని లాలిత వంశనాళంబుజునిపి, ఇక్కడ వేణువుని తీసుకెళ్లి ఎడంచేతి చంకలో పెట్టాడు, చెయ్యిలా ఎత్తాడనుకోండి వేణువు కింద పడిపోతుంది. అందులో ఎప్పుడు చంకలో ఉంచుకోవాలి దాన్ని, ఎందుకని లాలిత వంశనాళంబుజునిపి, ఇక్కడ వంశనాళాన్ని పెట్టుకుని దాన్ని ఇలాగే పట్టుకుని తీసుకుని తింటూ ఉండేవాడు. తింటుంటే వీళ్ళందరూ చుట్టూ కూర్చుని సంగడీలనుడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగము నెరపి, యాగభోక్త కృష్ణుడు మామూలు కృష్ణుడు తింటున్నాడు అనుకుంటున్నావేమో, వెంటనే వేసేశారు పోతనగా. ఆ తింటున్నవాడు ఎవరో తెలుసా, యజ్ఞ భృత్యజ్ఞ కృత్యజ్ఞీ యజ్ఞ భుక్ యజ్ఞ సాధన యజ్ఞాంత కృత్యజ్ఞ గుహ్యం అన్నమన్నాదయేవచ నువ్వు మేఘశ్యామం పీత కోసేయమాసం శ్రీవత్సంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీక పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం స్వాహ అని అగ్నిహోత్రంలో వేస్తే హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టికెళ్ళిచ్చినటువంటి పదార్థములు మాత్రమే తీసుకునేటటువంటి పరమాత్మ ఇవాళ గోపాల బాలుల మధ్యలో నిలబడి చల్లన్నం తింటున్నాడు రా అన్న. ఎందుకు తింటున్నట్ట, యాగభోక్త కృష్ణుడు అమరులు విరగొంద, దేవతలందరూ చుట్టూ చూస్తున్నట్ట. ఏమిట్రా ఇది ఆశ్చర్యం, మనకి దర్శనం అవ్వలేదు బ్రహ్మం, అటువంటి పరబ్రహ్మం ఇవాళ గోపాల బాలన మధ్యలో కూర్చుని వెల్లుల్లావకాయ తింటుంది నిలబడి అని చూస్తుంటే బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా ఇదంతా చాలా అల్లరిగా ఉంది, ఇదంతానే ఏమిటో గొడవ గొడవగా ఉందని బ్రహ్మలోకం నుంచి బయటికి వచ్చారు. చూశారోసారి కిందకి కృష్ణుడు అన్నం తింటున్నాడు, పిలిచి అడిగారు ఏమిట్రా నీ అల్లరంతాను ఎవడి పనులు వాడు చేసుకోకుండా అని. ఇదో చిత్రమైనటువంటి విషయం, వెంకటాచల సుప్రభాతంలో ఒక మాట అంటుంది, తద్గోపురాగ్రశిఖరా నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంత మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తమ సుప్రభాతం. అదో అందమైన ఊహ. నాకు ఆనంద నిలయాన్ని ఆ వైకుంఠానికి ఎడుతూ చూసినప్పుడల్లా ఈ శ్లోకం గుర్తొస్తూ ఉంటుంది. పొద్దున్న ఇంద్రుడు దేవతలందరినీ తీసుకొస్తాడు, ఎవరే నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయిస్తాను, వెళ్లి దర్శనం చేసుకొచ్చేయంట్రా, మళ్ళీ మీ పోస్టులకి మీరు పొండి అంటే లోపలికి వెళ్లి వాళ్ళందరూ ప్రచ్ఛన్న వేషాల్లో దర్శనం చేసుకుని బయటికి వచ్చి అలాగే నిలబడతారు. ఇంద్రుడు వచ్చి చెప్పాను కదా ఆ టైం అయింది వెళ్ళండి మీ పోస్టులకి అంటే వాళ్ళు తిరగబడతారు. అవడగాల నీ పోస్టు ఇటు పెద్ద దేవతల పోస్ట్ ఇచ్చాడని వెళ్ళి వెళ్ళి అంటే ఏంటి మేము వెళ్ళాం అన్నట్టు వాళ్ళు. అంటే ఆయన అన్నట్టు నువ్వు ఆ పోస్ట్ లో ఉన్నావు కాబట్టి నీకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయింది, రేపు నీకు దర్శనం ఉండదు తెలుసా వెళ్ళకపోతే అన్నట్టే. వాళ్ళన్నారట నానేవే దర్శనం చేయించకపోతే తద్గోపురాగ్రశిఖరా నిరీక్షమాణాహ మేము ఆనందంగా గోపురం చూస్తాం చాలు మా బతుక్కి, తద్గోపురాగ్రశిఖరాని నిరీక్షమాణాహ స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత ఎవరికి కావాలా స్వర్గం నేను రాంబం అన్నట్టు. అప్పుడు ఇంద్రుడు బతిమాలట్ట ఎవరే అలా అనకండ్రా స్వామివారికి కోపం వస్తుంది రెండ్రా, స్వామివారికి కోపం వస్తుందంటే వస్తాం అన్నప్పుడు మళ్ళీ బయలుదేరి వాళ్ళందరూ దేవతలు ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళారట. అలా బ్రహ్మగారు బయటకు వచ్చి చూశారు, ఏమిటి వీళ్ళు అల్లరి, ఏమిటి ఇంత అల్లరిగా ఉంది అని అడిగారు. అడిగితే ఓ బ్రహ్మానికి తెలుసా రాశీభూతమైన పరబ్రహ్మం చద్దన్నం తింటోంది అక్కడ అన్నారు. ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు, అది బ్రహ్మమేమిట్రా, చద్దన్నం తినేది బ్రహ్మమా, గోపాల బాలుతో కలిసి అది బ్రహ్మం కాదు, నేను నిరూపిస్తాను చూడండి అన్నాడు. ఇది బ్రహ్మమేమిట్రా కృష్ణుడు కాదనిపించింది ఆయనకి. ఆయన మోహపరవశుడయ్యాడంటే జ్ఞానము చేత కృష్ణుణ్ణి తెలుసుకుందాం అనుకుంటే బ్రహ్మగారు తెలుసుకోలేకపోయారు. ఆవులు దూరంగా వెళ్లి మేత మేస్తున్నాయి, ముందు ఆవుల్ని తీసుకెళ్లి దాచేశారు. ఆవుల కేకలు వినపట్టం లేదని గోపాల బాలు అన్నారు, కృష్ణ ఆవులు కనపట్టం లేదో అన్నారు, నేను వెతికొస్తాను మీరు తినండి అన్నాడు. ఆ చద్దన్నం ముద్ద చేతిలో పెట్టుకున్నవాడు అలా వెళ్ళాడు, వెడితే ఆవులు కనపడలేదు. అరే ఆవులు కనపడలేదు ఏమిట్రా అని వెనక్కి తిరిగి వచ్చాడు. ఈలోగా బ్రహ్మగారి గోపాల బాలుని కూడా దచ్చేశాడు, ఇటు గోపాల బాలు లేరు అటు ఆవులు ఏం చెయ్యాలి ఆలోచించాడు. అయ్యో ఇప్పుడు తిరిగి ఇంటికి వెడితే పాపం వాళ్ళందరు ఏడుస్తారే, ఆవులు లేవు దూడలు లేవు పిల్లలు లేరని ఏడుస్తారని వెంటనే కరములు పదములున్ శిరంబుల్ లవలగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దంతాదులున్ దండనంబర సగ్వేడు విషాణ భూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పరలై
తత్పరతల్ విడ్వడకుండదల్చి విభుడా వత్సార్థ కకారముల్. ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో, తలెలా ఉంటుందో, తోక ఎలా ఉంటుందో, ఆవి ఎలా ఉంటుందో, దాని మచ్చ ఎలా ఉంటుందో, దాని పూదిగ ఎలా ఉంటుందో, ఏ పిల్లాడు ఎలా మాట్లాడతాడో, ఒక్కొక్క పిల్లాడు అమ్మ దగ్గర ఒక్కొక్కలా మాట్లాడతాడు. ఏ తల్లుల కేబాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురు మున్న తల్లుల కాబాలకు లాతరగున ప్రీతి చేసి రమణీనాథ. ఇంటికెళ్ళి ఏ అమ్మ దగ్గర ఏ పిల్లాడు ఎలా మాట్లాడతాడో అలా పిల్లలందరూ మాట్లాడేస్తారు. బ్రహ్మగారు చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిట్రై ఎల్లరని లోపలికి వెళ్ళాడు. వెడితే అక్కడ ఇంకో బ్రహ్మ కూర్చునున్నారు. కూర్చునున్నారు అక్కడ ఉన్నటువంటి భటులు, నువ్వెవరు, నకిలీ బ్రహ్మవి, అసలు బ్రహ్మ లోపలున్నారన్నారు. ఆశ్చర్యపోయి చూశాడు, తను తెచ్చిన ఆవులు అక్కడే ఉన్నాయి, తను తెచ్చిన కృష్ణు, తను తీసుకొచ్చిన గోపాలబాలు అక్కడే ఉన్నారు, మళ్ళీ అలాంటి పిల్లలే అక్కడ ఉన్నారు. బ్రహ్మ వలన కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మనొక్కడు కాని వేరొక బ్రహ్మలేడు సృజింపంగా. బ్రహ్మ నేను సృజింపక బాల వత్స కదంబ మే బ్రహ్మమందు జనించే అది బ్రహ్మమౌ ఒక్కట చూడగా. అరే జ్ఞానంతో తెలుసుకుందామని అహంకరించాను రా. బ్రహ్మ తప్ప వేరొకడు సృష్టి చేయడు, నేను సృష్టి చేయలేదు. ఆ ఆవుల్ని నేను సృష్టించలేదు, ఆ గోపాల బాలుని నేను సృష్టించలేదు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మరి అక్కడికి ఎవరు వెళ్ళిపోయారు? వాళ్ళందరూ ఆడుకుంటున్నారు హాయిగాను. ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలందరూ? ఒక్కసారి దివ్య దృష్టితో చూశారు. చూస్తే అంతటా కృష్ణులే కనపడ్డారు. ఇప్పుడు చూడండి, మీరు జ్ఞానము చేత చూస్తే లోకమంతా కృష్ణుడుగానే కనపడుతుంది. ఆ జ్ఞాన దృష్టి లోపిస్తే ద్వైతం కనపడుతుంది. బ్రహ్మగారంతటి వాడు జ్ఞానిగా నిలబడ్డాననుకుని మోహపరవశుడైపోయాడు. ఏమి చేశారో తెలుసా అండి బ్రహ్మగారు? పరిగెత్తుకుంటూ వచ్చేశారు. వచ్చేసి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడిపోయాడు. మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక సంవత్సరం పాటు కృష్ణ పరమాత్మ ఆ రూపాలన్నింటినీ ధరించి అలా ఉన్నారు. ఉంటే బ్రహ్మగారికి ఒక క్షణం అయితే మనకు ఒక సంవత్సరం. ఆయన పరుగు పరుగును వచ్చేటప్పటికి కృష్ణుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి? ఏడాది క్రితం ఆవుల్ని వెతకడం కోసం వెళ్ళినటువంటి వాడు చేతిలో ఒకటి, ఎడం చేతిలో పెట్టుకున్నటువంటి పెరుగు ముద్దతో ఎలా ఉన్నాడో మళ్ళీ అలాగే కనపడ్డాడు. శంపాలతికతోటి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోటి మేనువాని కమనీయ మృదులాన్న కబళ వేత్ర విశాల వేణుచిహ్నములతో వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించ వేష్టిత శిరమువాని వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరణ కరుణ గడలు కొనిన కడగంటువాని గోపాలబాలు భంగి పరగువాని నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిను భజింపు మొక్కి నీరజాక్ష అని అప్పుడు పోయింది మోహం బ్రహ్మగారికి. ఈ ఎడం చేతిలో పెరుగు ముద్దతోనే ఉన్నాడు, ఆ దంతంతో చేసినటువంటి కుండలములతోనే ఉన్నాడు, ఆ పైన వేసుకున్నటువంటి ఉత్తరీయంతో ఉన్నాడు. ఇలా ఉన్న కృష్ణ పరమాత్మకే వెళ్లి పాదముల మీద పడి తన నాలుగు కిరీటములు ఆయన పాదాలకి తగిలేటట్టుగా నమస్కారం చేసి అప్పుడు ఒక మాట అన్నాడు. అహోభాగ్యమహోభాగ్యం నందగోప ప్రజౌక సామ్యం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. వ్యాసులు అంటారు, ఏమి అదృష్టమయ్యా ఈ నందవ్రజానిది, ఇదేంటి ఇంటికి కావలసిన అదృష్టం? ఏది అదృష్టం ఇంటికి అంటే, ఇంటిలోని ఐశ్వర్యము ఇంటికి అదృష్టం కాదు. ఏది అదృష్టం? ఎక్కడ పరమాత్మ కైంకర్యము నిరంతరము జరుగుతుందో, ఎక్కడ భాగవతులు తిరుగుతూ ఉంటారో, ఎక్కడ భాగవతులు 10 మాటలు ఇంటికి వస్తారో, ఎక్కడ భగవన్నామము చెప్పబడుతోందో, అది లక్ష్మి, కైంకర్య నిష్ఠుడు లక్ష్మణ్. అందుకని ఆ బ్రహ్మగారు పాదముల మీద పడి ఒక మాట అన్నాడు. ఎవరికి కావాలయ్యా స్వామి ఆ బ్రహ్మ పదవి? చతుర్ముఖ బ్రహ్మనని అహంకారం వల్లే కదా ఇవాళ కృష్ణ పరమాత్మని తెలుసుకోలేకపోయాను. ఎలా బ్రహ్మపదం వేదములకు వీక్షింపగా రాని నిన్ని లోకమున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్ఠించిన చలదే. ఇది భాగవతంలో మనం తెలుసుకోవలసిన రహస్యం. బ్రహ్మగారు ఏమని స్తోత్రం చేశాడో తెలుసా అండి? ఎవరికి కావాలి ఆ బ్రహ్మ పదవి? నాకు అక్కర్లేదు ఆ బ్రహ్మ పదవి. నాకేం కావాలి? ఈ లోకంబున ఈ వనాంతరమున ఈ మందలో ఈ ఆవులు దూడల మధ్యలో ఈ లోకంలో ఈ అరణ్యంలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. వాళ్ళు ఆడుకున్నా కృష్ణుడే, పాడుకున్నా కృష్ణుడే, అన్నం తిన్నా కృష్ణుడే, పానీయంబులు త్రాగుతున్ కొడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిచుతుడే తద్విషమున్ భూవరా అంటారు ప్రహ్లాదుని. ఎవరు ఏం చేస్తున్నా సర్వకాలముల యందు భగవానుని యొక్క నామాన్ని చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ల యొక్క పాదములకున్న రజస్సుని తీసి నా కిరీటం మీద తల్లుకుంటాను. నాకు అంతకన్నా అదృష్టం అక్కర్లేదు మహాప్రభో,
ఎవడకు కావాలి బ్రహ్మపదం అన్నారు బ్రహ్మగారు. అంటూ ఎంత ఆశ్చర్యకరమైన మాట అన్నారో తెలుసా అండి, ఇలా బ్రహ్మపదంబు అని ఇక్కడ ఈ గోపాల బాలులందరూ కూడా నీ చుట్టూ చేరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గృద్దుచున్ నగచు తద్దయుకైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వితయొప్పుని. కృష్ణ ఏం అదృష్టమయ్యా, ఈ గోపాల బాలుడి వాళ్ళకి జ్ఞానం ఉండాలా? ఉండక్కర్లేదు. వాళ్ళు వేదం చదవాలా? చదవక్కర్లేదు. వాళ్ళు ఉపనిషత్తులు నేర్చుకోవాలా? వాళ్ళకి ఉపనిషత్తులు అక్కర్లేదు. ఏదిరా కావలసింది? వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తటితరో నరోవా యక్కశ్చిద్ భవతు భవకిద్దేన భవతి యదీయం హృత్పద్మం జరిభవత్ అధీనం పశుపతేహే పశు మాంస అని యదీయం హృత్పద్మం జరిభవత్ అధీనం పశుపతేహే తదీయస్తం శంభో భవసి భవభావంచ వహసి అంటారు చక్రభవత్పాదులు శివానంద లహరిలో. నేను వటువుని ఉపనయనం చేసుకున్నాను, ఎవడకి కావాలి? గేహీవా, నేను గృహస్థుని, ఎవడకి కావాలి పరమాత్మ దృష్టిలో? ఇతిరపి జటీవా, నేను సన్యాసిని, ఎవడకి కావాలి పరమాత్మ దృష్టిలో? ఇవి కాదు పరమాత్మకు కావలసింది. నీ ఆశ్రమం ఎవడికి కావాలి? నువ్వు బ్రహ్మచారి అయితే ఆయనకు అనవసరం, నువ్వు గృహస్థు అయితే ఆయనకు అనవసరం, నువ్వు సన్యాసి అయితే ఆయనకు అనవసరం. ఆయన కోరింది ఏమిటి? నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని తీసి పరమేశ్వరుని యొక్క పాదముల యందు పెట్టి నిరంతరము ఆయన గురించి చింతించడం నీకు అలవాటైతే, అదిగో అటువంటి వాడి వెనకాతల తదీయస్వం శంభో భవసి భవ భారంచ వహసి, అటువంటి వాడి భారాన్ని వహిస్తాడు పరమాత్మ. శంభో అని పిలిచారు పరమాత్మ. శంకర భగవత్పాదులే శంభో అంటనే ఇంకో పేరు పెట్టి పిలవకూడదా? శం అంటే సుఖం, సుఖమునిచ్చినవాడు శంభో. ఏ సుఖం? ఇహమునందు ఐశ్వర్యం ఉండాలి. కేవలం ఐశ్వర్యానుభవం కాదు, ఎంతసేపు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ పోతే అది కూడా ఒక రకమైన దరిద్రమే. ఏది కావాలి? ఐశ్వర్యమును తాను అనుభవించి ఆ అనుభవించినటువంటి అనుభవము నుండి వైరాగ్యమును పొందాలి. ఏముందిరా ఇందులో అని తెలుసుకోవాలి. అది రెండు రకముల సుఖము. ఇహమునందు ఐశ్వర్యమును అనుభవించుట, అనుభవించిన ఐశ్వర్యము చేత వైరాగ్య బుద్ధిని కలిగి దృష్టి పరమాత్మ వైపు మళ్ళుట. ఇటు వైరాగ్య దృష్టి, అటు ఐశ్వర్య దృష్టి, రెండింటిని సమానముగా ఇవ్వగలిగినటువంటి వాడు శంభు. అందుకని గలంతీ శంభోత్త చరిత తరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహ సరజు పదంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభువి శివానంద లహరి అని అడుగుతారు శంకర భగవత్పాదులు. అందుకని ఈ వనమునందు, ఈ లోకంబునందు, ఈ వనాంతరమునందు ఇక్కడ కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్, కృష్ణ 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 అంటూ నీ దగ్గరికి వస్తున్నారు, నిన్ను కౌగిలించేసుకుంటున్నారు. చెట్టపట్టుచున్, నీ చేతులు అటు చెయ్యోడు పట్టుకుంటున్నాడు, ఇటు చెయ్యోడు పట్టుకుంటున్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? తన్నుచు గృద్దుచున్, ఈ గోపాల బాలు కృష్ణ కబాడీ ఆడుకుందాం రమ్మని ఆడుకుంటూ ఆడుకుంటూ ఎగిరి కృష్ణుడు వక్షస్థలం మీద తన్నారు. తన్నుచు గృద్దుచున్, ఆడుకుంటూ ఆడుకుంటూ కృష్ణుడిని గుద్దారు. తన్నుచు గృద్దుచున్ నగుచు, ఆ కృష్ణుడితో కలిసి ఆటలాడుకుంటూ నవ్వుకున్నారు. తన్నుచు గృద్దుచున్ నగుచు తద్దయుకైవడి కుడి ఆడుచున్, ఆ కృష్ణుడి మీద పడిపోయి భూమి మీద పడి దొల్లేశారు. ఆ కృష్ణుడి యొక్క పాద ముద్రలు కనబడితే చాలు. రేఖామ యద్దుధా కలశాత పత్ర వజ్రంకుశంబురహ కల్పక శంక చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిన్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఆ ముద్రలు చూడగానే అక్రూరుడంతటి వాడు వ్యాస భగవానుడు మూలంలో అంటాడు, తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోద్ధరోమా శృశలాకులేక్షణ రథాధవస్కంది సతేష్వతిష్ఠత ప్రభోరముంజంగ్రి రజస్వహో ఇది. కృష్ణ పరమాత్మ నడిచి వెళ్లినటువంటి భూమిని రథం నుంచి కింద పడి దొల్లాడు రజస్సు. అటువంటి కృష్ణుడితో కలిసి కౌగిలించుకున్నారు, గుద్దారు, మీద పడ్డారు, తన్నారు, ఆడారు, ఇన్ని చేస్తున్నారు. ఇంకేం కావాలయా కృష్ణ? బ్రహ్మ పదవి ఒక పదవా? అదే కాదన్ననాడు. ప్రపంచంలో ఏది నిలబడుతుంది కృష్ణానుభవం ముందు? ఏది నిలబడదు. అందుకని నాకు ఇవేం కాదయా, నాకేం కావాలి? ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించినంచాలదే. ఇంత ఆనందం అనుభవిస్తున్నారే, వాళ్ళ పాదాలకి పట్టుకున్న ధూళి చిగురుటాకుతో తీసిన కిరీటం మీద తల్లుకుంటాను. కృష్ణ నాకు ఒక్కసారి అనుమతించవయ్యా, నాకు అక్కర్లేదయ్యా ఈ పదవి, నాకు వద్దయ్యా ఈ బ్రహ్మ పదవి, ఎందుకయ్యా దిక్కుమల్ల పదవి? నీ పాదముల యందు అనురక్తి లేని నాడు, నిన్ను తెలుసుకోవడానికి జ్ఞానంతో తెలుసుకుంటానని చెప్పి అహంకారంతో ప్రవర్తించిన నాడు, భక్తి లేని నాడు ఎందుకయ్యా అని బ్రహ్మగారంతటి వాడు స్తోత్రం చేశాడు. అందుకో అందుకే భక్తి ముద్ద భాగం. ఒక్కొక్క లీల చదువుతుంటే ఆ తల్లి యశోద కేవలం గోపకాంత పట్టేస్తానందంటి వెనక పరిగెత్తింది. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టు వానివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల పోదు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక నెర ఎంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో ఒకచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చుచువాని
గూడబారి పట్టుకుని వెరపుచు చిందీలెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతుల ఆడక పూబోడి కరుణ తోడబాలు కట్టదలచే. అందరిలో దొంగతనం చేస్తున్నాడు, కట్టేస్తానని ఆ పిల్లాడి వెంట పరిగెత్తింది. ఏమిటండి, సమస్త లోకాలకి కర్మఫల ప్రదాత, భక్తికి లొంగిపోయాడు. పరిగెత్తి పరిగెత్తి స్తంభాల చాటున దాక్కుని కళ్ళు రెండు ఇలా ఒత్తేసుకుని ఏడిచేస్తుంటే కళ్ళకి పెట్టిన కాటుకంతా ఇలా వచ్చేసింది. అమ్మా అమ్మా కొట్టకే అమ్మా, నన్ను కట్టేకే అమ్మా, నన్ను పట్టుకోకే అమ్మా, నన్ను వదిలేవే అమ్మా, ఇంకెప్పుడు దొంగతనం చేయనేమ్మా, ఇంకెప్పుడు వెనకలనేమ్మా అని పరిగెడుతుంటే గోడల చెమటలగయ్య నుత్తరీయము జార తరుముకున్న విరులు దారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆ గొంటికి చెమట పట్టేస్తే వేసుకున్న ఉత్తరీయం జారిపోతే పమిట, ఆ జడ ముడి ఊడిపోతే, ఆ పువ్వులు రాలిపోతుంటే కృష్ణుణ్ణి పట్టుకోవాలని, ఆ పట్టుకోకపోతే వెనకాతలో ఉన్న గోపకాంతలు నవ్వుతారని ఆ పరిగెడుతున్నటువంటి అమ్మని చూసి, అయ్యో అమ్మా నా కోసం ఇంత క్లేశపడుతున్నావా అని దొరికిపోయాట చిక్కడు సిరి.